Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ కంచు కోటల్లో కూటమికి క్రాస్ ఓటింగ్ తంట. ఏపీలో ఎన్నికల పోలింగ్లో అనూహ్య పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. గతం కంటే ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. పెరిగిన పోలింగ్ శాతంపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గెలుపుపైన ప్రధాన పార్టీలు పైకి ధీమాగా ఉన్నా లోపల టెన్షన్ పడుతున్నాయి. ఇదే సమయంలో ఏపీలో అధికారం డిసైడ్ చేసే గోదావరి జిల్లాలలో క్రాస్ ఓటింగ్ ప్రచారం ఇప్పుడు కూటమి పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. గోదావరి జిల్లాలలో 5 పార్లమెంట్, 34 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ ఏ పార్టీకి మెజారిటీ వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంది. 3 పార్టీల కూటమికి ఇక్కడ సామాజిక సమీకరణాలు, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని అంచనా వేశారు. ఇక్కడ జగన్ పూర్తిగా సోషల్ ఇంజనీరింగ్, తన పథకాలపైనే నమ్మకం పెట్టుకున్నారు. పోలింగ్ పూర్తయింది. 5 పార్లమెంటు స్థానాల్లోనూ భారీ పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిపైన ప్రధాన పార్టీలు కసరత్తు చేశాయి. పోలైన ఓట్లు ఎవరికి ఎన్ని దక్కాయి అనేది తేల్చే పని మొదలుపెట్టాయి. మరోవైపు పలు సంస్థలు పోస్ట్ పోల్ సర్వేలు చేస్తున్నాయి. ఈ సమయంలోనే అనూహ్య అంశాలు తెర మీదకు వస్తున్నాయి. పోలింగ్ సరళిపైన విశ్లేషణ సమయంలో పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన ఏజెంట్లు, ముఖ్య కార్యకర్తల నుంచి వచ్చిన సమాచారంతో క్రాస్ ఓటింగ్ పెద్ద ఎత్తున జరిగిందని చెబుతున్నారు. 3 పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. 3 గుర్తులపైన పోటీ చేశారు. ఇంటింటి ప్రచారంలోనూ ఎవరికి వారే తమ గుర్తును ప్రచారం చేసుకుని వెళ్లారు. 3 గుర్తులు చెబితే ఓటర్లు కన్ఫ్యూజన్కు గురవుతారని భావించి 3 పార్టీలు కూడా ఒక గుర్తును మాత్రమే ప్రచారం చేసి వెళ్లారు. అయితే కొన్ని చోట్ల 2 గుర్తులకు ఓట్లు వేయాల్సి వచ్చింది. ఇది ఇబ్బందిగా మారింది. కాకినాడ పార్లమెంటుకు జనసేన అభ్యర్థి పోటీ చేయగా, రాజమండ్రి పార్లమెంటు నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు. అసెంబ్లీ అభ్యర్థులు మరో గుర్తుతో పోటీలో ఉన్నారు. గోదావరి జిల్లా కేంద్రంగా ఉన్న ఒక కీలక నియోజకవర్గంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే లెక్కలు బయటకు వస్తున్నాయి. అయితే అనూహ్యంగా అదే అభ్యర్థి గెలుపుపైన పెద్ద ఎత్తున బెట్టింగ్స్ జరుగుతున్నాయి. మరో జిల్లా కేంద్రంగా ఉన్న ఎంపీ సీటులో ఊహించని విధంగా ఎమ్మెల్యేకు ఒక విధంగా మద్దతు తెలిపిన ఓటర్లు ఎంపీ స్థానంలో మాత్రం వారి ప్రత్యర్థికి ఓటు వేసినట్లు లెక్కల ద్వారా అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మారిన మరో ఎంపీ నియోజకవర్గంలోనూ స్థానిక సమీకరణాల ఆధారంగా పోలింగ్ జరగడం ప్రధాన పార్టీకి మింగుడు పడడం లేదు. దీంతో ఇప్పుడు ఈ క్రాస్ ఓటింగ్ ప్రభావంతో ప్రధాన పార్టీలలో టెన్షన్ మొదలైంది.